ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి వ్యక్తిత్వం మీద ఏ రకమైనటువంటి దాడి జరుగుతోందో మనం చూస్తూ ఉన్నాం. ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. 2014లో ఆయన తీసుకున్నటువంటి ఒకటే ఒక నిర్ణయం, ఆంధ్రుల అభిమానాన్ని తాకట్టు పెట్టకుండా మనకున్నటువంటి ఆచార వ్యవహారాల్ని దృష్టిలో పెట్టుకొని ఒక మనిషి చనిపోతే ఆ చనిపోయినటువంటి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఓదార్చేటువంటి సంస్కృతి మంది. ఆ చనిపోయిన వ్యక్తులందరినీ కూడా ఆ కుటుంబ సభ్యుల్ని ఒక దగ్గర చేర్చి అదితో రాజకీయ ఉపన్యాసం చేసి పంపించు అని చెప్పి సోనియా గాంధీ చెప్తే నాకు అది నడవదు, నేను మాట ఇచ్చాను, ఆ మాట మీదే నిలబడతా అని చెప్పి చెప్పినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయన వ్యక్తిత్వం. సోనియా గాంధీని కాదన్నందుకు ఆయనకి కేంద్ర మంత్రి పదవి రాలేదు. కేంద్ర మంత్రి కాదు, అవకాశం కొంచెం ఉంటే ముఖ్యమంత్రి కూడా చేసేవాడని చెప్పి ఆ రోజు గులాం నబీ ఆజాద్ మాట్లాడిన సంగతి కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆయనే కాదు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సోనియా గాంధీని ఎదుర్కొన్నందుకే, సోనియా గాంధీతో విభేదించినందుకే వారి మీద ఇబ్బందులు వస్తున్నాయనేటువంటి విషయాన్ని కూడా ఒక సందర్భంలో అన్నాడు ఆయన. మరి ఈరోజు ఇచ్చిన మాటకి కట్టుబడి ఏ విషయంలో కూడా షార్ట్ కట్ అనేది లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఆయన నమ్మితే తప్పించి, ఆయన కన్విన్స్ అయితే తప్పించి ఏ మాట కూడా ఎవరికి ఇవ్వడు. ఇచ్చారంటే మటుకు ఖచ్చితంగా తీర్చుకుంటారనేటువంటి విషయం వ్యక్తిగతంగా నా స్వ అనుభవంతో చెప్తున్నా. ఎవరి గురించో చెప్పడం కాదు, ఊరికే ఆయన మెప్పించడానికి చెప్పడం కాదు. నాకు బాపట్లకి సీట్ ఇవ్వాలంటే నాకు మాట ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట నిలుపుకోవడానికి ఆయన పడ్డటువంటి పాటలు, ఇబ్బందులు, ఆయన మీద వచ్చినటువంటి ఒత్తిళ్ళు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ నాకు ఇచ్చినటువంటి మాట ప్రకారం నా వెంట నిలబడి నన్ను గెలిపించేదాకా ఆయన వెంట ఉండి ధైర్యాన్నిచ్చి నిలబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వలే మన బ్రాహ్మణలో? ఇవ్వదు కూడా. ఈరోజు తెలుగుదేశం పార్టీనే ఆ రోజు కన్నీకాలని రద్దు చేయడం వల్ల ఇవాళ ఒక రకంగా రాజకీయంగా వెనుకబడిపోయినాం. నేను అందరితో ఒకసారి చెప్తున్నా, మా సమావేశాల్లో మా తాతగారికి 364 ఎకరాలు ఉండేవిట, తానే మాకు ఎకరాలన్నీ పోయాయి. ఆయన కాడికి అమ్ముకొని ఉద్యోగాలకు వచ్చేసాం. ఆ రకంగా రాజకీయ ఉనికిని కోల్పోయాం. ఉన్నటువంటి ఒక కన్నీకాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పుణ్యం అని చెప్పి అది కూడా కట్టడంతో పూర్తిగా మరి చాలా దూరమైనటువంటి పరిస్థితి. పెద్దల కృష్ణారావు గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా నామినేటెడ్ పదవుల్లో అయినా ఒక సముచిత స్థానం కల్పించాల్సినటువంటి బాధ్యత తప్పకుండా ఆలోచిస్తారని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎవరిని మోసం చేయలే, ఆయన్ని ఎవరు మోసం చేశారయ్యా? 23 మంది ఆయన కష్టంతో, ఆయన పెట్టినటువంటి పార్టీ ఇద్దరితో, అమ్మ ఆయన మొదలుపెట్టినటువంటి పార్టీ ఒంటి చేత్తో 18 మందిని బై ఎలక్షన్ తీసుకెళ్తే 15 మందిని గెలిపించుకున్నాడు ఆయన. ఎవడు దయాదాక్షిణ్యంతో గెలవాలి ఆయన? మరి ఎన్నికలు వస్తే 67 మందిని గెలిపించుకున్నాడు. 67 మందిని గెలిపించుకుని ఇవాళ ఆయన ఎవరైనా మోసం చేశారంటే నమ్మిన వాళ్ళు మోసం చేశారేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని మోసం చేసేటువంటి మనిషి కాదని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. నన్ను కూడా మభ్యపెట్టారు, నాకు కూడా ప్రలోభ పెట్టారు. మామూలుగా కాదు, బ్రాహ్మణ్ మీద అప్పుడే వచ్చిందంటే వారికి పాపం చాలా ఆప్యాయత. అన్నా ఎవ్వరులేరంటే నేను ఒక్కడే బ్రాహ్మణ్ని బాబు మినిస్టర్ ఇస్తారట. మరి టికెట్ ఇవ్వచ్చు కదా బాబు వాళ్ళకి? బ్రాహ్మణులకి ఎవరు కనపడలే టికెట్లు ఇచ్చేటప్పుడు, మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు ఎవరికో ఒకరికి కౌన్సిల్ ఇచ్చి వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి పెట్టుకున్నాడు కదా మంత్రిగా. ఒక బ్రాహ్మణ్ణి తెచ్చుకుని పెట్టుకుందాం అనేటువంటి ఆలోచన ఆయన కలగల. ఇతర పార్టీలో ఉన్నటువంటి రఘుపతి అప్పుడే గుర్తుకొచ్చాడు బ్రాహ్మణుడు అన్న సంగతి తెలుసట. మనం అమ్ముడిపోతామా? బ్రాహ్మణ జాతి తలెత్తుకోవాలని చెప్పే కోరుకున్నాను. బ్రాహ్మణులు ఆశించిందే చేశాను, ఎవడికి తల వంచలేదు, ఎవడికి అమ్ముడుపోలేదు. అది బ్రాహ్మణన్న
మీ వెంట మాట ఇచ్చామంటే ఖచ్చితంగా నిలబడతాం. దాని గురించి ఎటువంటి మీరు అపనమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బ్రాహ్మణ జాతి గురించి చెప్తూ ఈరోజు ఆయన మీద అనేక అపవాదులు వేశారు, లక్షల కోట్ల గురించి మాట్లాడారు. 4.5 సంవత్సరాలైంది దుర్మార్గంగా రాజకీయ కారణాలతో. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే ఏ ఆరోపణ చేయలేకపోయారే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సోనియా గాంధీ మీద మరి ఎదుర్కొన్నందుకు వారి మీద చేసినటువంటి కుళ్ళు కుతంత్రాలు అందరికీ తెలిసినవే. అన్నీ కూడా రాజకీయ కారణాలతో పెట్టినటువంటి కేసులు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై చేసినటువంటి కేసులు. 4.5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నా ఒక కేసు కూడా మరి ఒక తీర్పు రానటువంటి పరిస్థితి ఎందుకు ఉందంటే ఆ కేసులో బలం లేదు కాబట్టి. ఆ కేసుల్ని విచారణకి రానికన్నా చేస్తున్నటువంటి పరిస్థితి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తే లక్ష కోట్లు అన్న వాళ్ళు కనీసం ఒక 1100 కోట్ల మీద ప్రాపర్గా ఛార్జ్షీట్స్ కూడా ఫైల్ చేయాలనేటువంటి వాళ్ళు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. 1 లక్ష కోట్లని ఎంత దుర్మార్గం. మీడియా నీ చేతిలో ఉందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడతావా? ఇదేనా న్యాయం అని అడుగుతా ఉన్నాను. 4.5 సంవత్సరాల్లో ఆయన ఒక పార్టీ పెట్టుకొని ప్రజల కోసం కష్టపడుతూ ప్రజల వెంట నిలబడుతూ ప్రజా సమస్యల మీద, నేను గతంలో దాదాపు ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని, 40 సంవత్సరాలుగా రాజకీయ జ్ఞానం ఉన్నవాడిని, ఏ రోజు కూడా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రజల కోసం చేయనన్ని పోరాటాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రతి ఒక్క సెక్షన్ కోసం ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కూడా ఈ వేదికను ఏర్పాటు చేసుకొని ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి మాకు చెప్పారన్న, 10 జిల్లాలు అయిపోయాయి, ఇది ప్రాధాన్యతన్న జిల్లాగా 11వ జిల్లా ఇక్కడ ఉన్నాం, ఒక సదస్సు ఏర్పాటు చేసుకుని అందరి దగ్గర నుంచి మనం ఒకసారి మరొకసారి విని సమస్యల పట్ల ఇప్పటికే 10 జిల్లాల్లో వారి దృష్టికి అనేక మంది బ్రాహ్మణ సంఘాల వాళ్ళు బ్రాహ్మణ ప్రముఖులు కలిసి ఇబ్బందులు ఆల్రెడీ వివరించున్నారు. మరొకసారి ఇవాళ ఈ వేదిక ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకొని మన సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల్ని ఒక పరిష్కార మార్గం కనుక్కోవాలనే ఒక తాపత్రయంతోనే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మామూలుగా చెప్పరు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం తర్వాత ఆయనకు వచ్చిన అవకాశం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల 3 నెలల కాలంలో అద్భుతాలు సృష్టించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. పులికడుపున పులే పుడుతుందని, పులికడుపున ఆలోచన చిన్న ఆలోచన ఉండదని, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అద్భుతమైనటువంటి ఆలోచనని, అది నీతితో కూడుకున్నటువంటి ఆలోచనని, ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద కట్టుబడి ఉండాలనేటువంటి ఒక నియమంతో ముందుకు వెళ్ళేటువంటి రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కూడా ఆశీర్వదించాల్సిన సమయం వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ప్రశ్నోత్తర సమయానికి వెళ్దాం.